చూద్దాం పదండి. చూద్దాం పక్క. అక్క నామనక్క ఏమిటక్క చల్లుతున్నావు? పచ్చగా ఉంది. ఇది పచ్చగా ఉండేది అజల్లక్క. అజల్లనా అక్క? ఇది ఏం పని చేస్తుంది? ఈ అజల్ల ఈ వరిలో నాలుగు ముళ్ళ చల్లడం వలన అంత లెక్కలా అల్లుకుపోతుంది. అక్క అజల్ల వరిలో పాకడం వల్ల ఉపయోగం ఏంటక్క? ఈ అజల్ల వరిలో పాకడం వలన గాలిలో నత్రజనిని పంటకు అందిస్తుంది. ఈ వరిలో ఈ అజల్ల చల్లడం వల్ల కలుపు మొక్కలు తక్కువగా వస్తాయి. మేము రసాయనక మందులన్నీ తీసుకొచ్చి కొడుతున్నాం కదక్క, మరి ఈ అజల్ల ఎందుకు? మీరు ఎంతో ఖర్చు పెట్టి రసాయనిక ఎరువులు వాడడం వలన చీడపీడలు ఎక్కువగా వస్తాయి, అలాగే భూసారం కూడా తగ్గుతుంది. రసాయనిక ఎరువులు ఎక్కువ మోతాదులో వాడడం వలన పంట విషం అవుతుంది. అందుకనే అక్క ఈ అజల్ల వేసుకోవడం వలన భూసారం పెరుగుతుంది అక్క, అలాగే చీడపీడలు తగ్గుతాయి, కలుపు తక్కువగా వస్తుంది. ఈ అజల్ల వేసుకోవడం వలన పంట దిగుబడి ఎక్కువగా వస్తుంది. ఈ అజల్ల వేసుకోవడం వలన ఖర్చు ఏమాత్రం ఉండదు, రసాయనిక ఎరువు మందులు వాడని అవసరం లేదు. అక్క ఎంతో కాలం నుంచి ఎంతో ఖర్చు పెట్టి రసాయనిక ఎరువులు వాడామక్క. అక్క ఇప్పటి నుంచి మేము కూడా ఈ అజల్లనే వాడతాము. ఎలా తయారు చేయాలో ఒకసారి మాకు చూపించండి అక్క. అలాగే చేసి చూపిస్తానక్క. సరే అక్క, మేము సాయంత్రం వస్తాం అక్క. సరే రండి, సాయంత్రం రండి. అక్క రండి అక్క, తయారు చేసి చూపిస్తా. పదండి అక్క. అక్క అజల్ల పిట్టు తయారు చేసుకోవడానికి ఇప్పుడు కొలతలు తీసుకుంటాం అక్క. ఇప్పుడు పొడవు 10 అడుగులు కొలతలు తీసుకుందాం. అక్క ఇప్పుడు పొడవు తీసుకున్నాము, ఇప్పుడు వెడల్పు 3 అడుగులు తీసుకుందాం. అక్క ఇప్పుడు పొడవు వెడల్పు తీసుకుందాము, తీసుకున్నాము కొలతలు. ఇప్పుడు లోతు 1 అడుగు తీసుకుందాం. అక్క ఇప్పుడు గుంత తయారు చేసుకున్నాము, తర్వాత ఏం చేయాలా? అక్క అజల్ల తయారు చేసుకోవడానికి కావాల్సిన వస్తువులు. పిట్టుకు సరిపడా ప్లాస్టిక్ కవరు, 1 గోళం పుట్టమన్ను, 1 గోళం పేడ, నీళ్లు, గుప్పెడు అజల్ల, పిట్టుకు సరిపడా కవరు పర్దాం. ఇప్పుడు కవర్ పరుచుకున్నాం, చుట్టి మన్ను అంచులకు కప్పెడదాం.
అక్క అంచులన్నీ మట్టితో కప్పుకున్నాం కదా, తర్వాత ఏం చేయాలి? శుభలక్ష్మి అడుగులోత తీసుకున్నాము, అర్ధడుగు నీళ్లు పోసుకుంటాం. అక్క ఇప్పుడు నీళ్లు నింపుకున్నాం కదా, తర్వాత ఏం చేయాలి అక్క? ఇప్పుడు ముందుగా పుట్టమన్న వేసుకుందాం. అక్క ఇప్పుడు పుట్టమన్న వేసుకున్నాము, తర్వాత పేడ వేసుకుందాం. అక్క ఇప్పుడు పుట్టమట్టి పేడ వేసుకున్నాము కదా, ఇప్పుడు గుప్పెడు అజల్లా వేసుకుందాం. గుప్పెడు అజల్లో వేసినావు, సరిపోతుందా? అక్క ఈ గుప్పెడు అజల్లోనే 10 రోజులకంతా అంత అల్లుకుపోతుంది. అక్క ఈ విధంగా అల్లుకుపోయిన అజల్ల గోళంలో తీసుకెళ్లి వరిలో చల్లుకోవాలి. అజల్ల పంటకు వేసే ప్రతిసారి 16 కేజీలు వేయాలి. అక్క మనం వరిలో చల్లిన అజల్ల 15 రోజులకి 40 కేజీలు అవుతుంది. అజల్ల వరి నాటిన తర్వాత అజోల ఎన్ని రోజులకు వేసుకోవాలి? అక్క వరి నాటిన తర్వాత 15 రోజులకు అజల్ల చల్లాలి. మళ్ళీ అట్లే వరి అయిపోయేలోపు 3 సార్లు చల్లుకోవాలి. అక్క మనం వరిలో అజల్ల చల్లిన తర్వాత 15 రోజులకి అంతా పాకిపోతుంది. పాకిపోయిన తర్వాత ఒక రోజు ముందుగా నీళ్లు పెట్టకుండా కలుపు మొక్కలతో పాటు అంతా కలియదొక్కేసుకోవాలి. అలా తొక్కిన అజల్ల కుళ్ళి 16 కేజీల నత్రజనిని పైరుకు అందిస్తుంది. అక్క అంతేకాకుండా ఈ 35 కేజీల యూరియాతో సమానం. అక్క మనం 3 సార్లు వరిలో అజల్ల వేసుకున్న తర్వాత 105 కేజీల యూరియాతో సమానం. అయితే యూరియా వేసుకొని అవసరం లేదు. అక్క వరిలో అజల్ల చల్లుకునేటప్పుడు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా? అక్క అజల్ల చల్లుకునే ముందు నీళ్లు వరి మడికి నీళ్లు పెట్టుకోవాలి. అజల్ల మళ్ళీ చల్లుకోవాలంటే నీరు తీసేసి అజల్ల తొక్కేసి మళ్ళీ నీళ్లు పెట్టుకొని మళ్ళీ చల్లుకోవాలి. ఈ అజల్లలో మాంసం కుక్తులు ఎక్కువ ఉంటాయి, అందుకు పశువుల దానాలో వేసుకోవచ్చు, కోళ్ళకు మేతగా వేసుకోవచ్చు. ఈ అజల్ల పిట్టును నీడిలోనే తయారు చేసుకోవాలి. ఇంత మంచి విషయాలు చెప్పినందుకు మీకు ధన్యవాదాలు అక్క. మీకు ధన్యవాదాలు.